సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ గంగవరం పోర్టు కార్మికులు ఆందోళనకు దిగారు. పెదగంట్యాడ జంక్షన్ నుంచి పోర్టు గేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. బేసిక్ పేను 22,000 చేసి కనీస వేతనం 36,000కు పెంచాలని కార్మికులు డిమాండ్ చేశారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. పోర్టు కార్మికులకు మద్దతుగా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, తెరేపా నేత పల్లా శ్రీనివాసరావు, సిపిఎం సిపిఐ నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. కార్మికులు చేస్తున్నటువంటి ఈ నిరసన ర్యాలీకి అన్ని పార్టీలు కూడా హాజరవడం జరిగింది. వాళ్ళ కోరిక మేరకి వీళ్ళు ఎప్పటి నుంచో మా జీతాలు పెంచాలనే డిమాండ్ గురించి మరి పోరాటాలు చేస్తున్నారు. మరి గంగవరం అదానీ పోర్టు వారు వీళ్ళందరినీ కూడా ముందు ఎంప్లాయీస్ తో మేము మాట్లాడుకుంటా ఉన్నారు. తర్వాత ఎంప్లాయీస్ అందరూ కూడా మేము రాజకీయ నాయకుల సహకారం కూడా కోరాం కనుక వాళ్ళే మేము కలిసి వచ్చి వస్తామని చెప్పిన తర్వాత కేటగిరీకి చెందినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా దానిలో పాల్గొనడం జరిగింది. ఏదైతే ఈ కార్మికులు సుమారు 14 సంవత్సరాలుగా ఈ పోర్టులో పనిచేస్తూ వివక్షకు గురవుతున్నారో, శ్రమదోపిడికి గురవుతున్నారో, వాళ్ళకి మద్దతుగా అలాగే ఇక్కడ ఈ రోజు ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు కనుక ప్రభుత్వం కూడా దీనికి మద్దతు ఇస్తున్నట్టుగా మనం భావించవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళ డిమాండ్లు ఏదైతే ఉందో ప్రధానంగా బేసిక్ 22 చేసి కనీస వేతనం 36,000 చేయాలన్నది న్యాయమైన డిమాండ్. దాన్ని యాజమాన్య వాళ్ళు దిగి రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. గతంలో ఎవరినైతే ఎంప్లాయీని డిస్మిస్ చేశారో ఆ నిర్వాసిత ఎంప్లాయీస్ మళ్ళీ ఆ విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి 2 డిమాండ్ పెడుతున్నామండి.